హాయ్ ఫ్రెండ్స్, మనం స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తుంటాము, కానీ అందులో ఉండే ప్రాసెసరు, దాని స్పీడు మనకు తెలీదు చాలామందికి. దాని గురించి తెలుసుకోవడం కోసమని ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూశాక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసి డౌన్లోడ్ చేసుకోండి. మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక ఓపెన్ చేయండి CPU-Z అనే అప్లికేషన్. ఓపెన్ చేసిన తర్వాత నేను యూజ్ చేసే ప్రాసెసర్ వచ్చేసి సామ్సంగ్ జినోస్ ప్రాసెసర్. దాని స్పీడ్ వచ్చేసి క్లాకింగ్ స్పీడు 1.59 GHz. దాని ప్రాసెస్ వచ్చేసి 8. నేను యూజ్ చేసే జీపీయు లోడ్ వచ్చేసి మాలి T830. ఇట్లా తెలుసుకోవచ్చు మీరు మీ మొబైల్ గురించి. అలాగే డివైస్, మీరు ఏం మొబైల్ యూజ్ చేస్తున్నారు, దాని బోర్డు ఏంటిది, దాని హార్డ్వేర్ ఏంటిది, డిస్ప్లే సైజ్ ఫుల్ HD-ఆ, ఓన్లీ HD-నా, దాని ర్యాము, అవైలబుల్ ర్యాము టోటల్గా చూపిస్తుంది. నేను యూజ్ చేసే 3GB ర్యామ్, 16GB ఇంటర్నల్ స్టోరేజ్. అలాగే మీ ఫోన్ ఎప్పుడు రిలీజ్ అయింది అనేది కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ కింద చూపిస్తుంది. అలాగే సిస్టమ్ గురించి కూడా తెలుసుకోవచ్చు, మీరు యూజ్ చేసే ఆండ్రాయిడ్ వర్షన్, దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు. మన మొబైల్ని రూట్ చేశారా లేదా అనేది కూడా విషయం కూడా తెలుసుకోవచ్చు. అలాగే మన బ్యాటరీ గురించి తెలుసుకోవచ్చు. నా బ్యాటరీ వచ్చేసి 3300 mAh బ్యాటరీ. ఇక్కడ టెంపరేచర్ ఉంది చూసారా, 44 degrees. మించద్దు, ఎందుకంటే బ్యాటరీ హీటింగ్ ప్రాబ్లం అని అదని ఇదని పేలడం జరుగుతుంది. అలాగే మన మొబైల్లో ఉన్న సెన్సర్స్, ఏం సెన్సర్స్ ఉన్నాయనేది కూడా తెలుసుకోవచ్చు. యాక్సిలెరోమీటర్, స్క్రీన్ ఓరియంటేషన్, మోషన్ సెన్సర్ ఇవన్నీ నా మొబైల్లో ఉండడం జరిగింది. మీ మొబైల్లో ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోండి ఒకసారి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.